ఈ లెసన్ లో మనం ఎంఎస్ ఎక్సెల్ ను ఉపయోగించి మన మంత్లీ హోమ్ బడ్జెట్ ను ఎలా రూపొందించుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా ఎక్సెల్ లో ఒక వర్క్ షీట్ ను తీసుకొని అందులో ఇన్కమ్ మరియు ఎక్స్పెండిచర్ రాయడానికి సరిపడ ఫీల్డ్స్ ను తీసుకోవాలి. ఇన్కమ్ అని ఉన్న ఫీల్డ్ లో ఈ నెలకు సంబంధించిన ఆదాయ వివరాలు టైప్ చేయాలి. అదేవిధంగా ఎక్స్పెండిచర్ అని ఉన్న ఫీల్డ్లో మనం ఖర్చు చేయవలసిన వివరాలు ఉంచాలి. ఈ విధమైన ఒక బ్యాలెన్స్ షీట్ ను మాన్యువల్ గా పేపర్ మీద కూడా రూపొందించవచ్చు. అయితే ఎక్సెల్లో దీన్ని తయారు చేయడం వలన కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవేమిటంటే, మనం ఇన్కమ్ మరియు ఎక్స్పెండిచర్ ఫీల్డ్స్ లో ఎంటర్ చేసిన అమౌంట్స్ యొక్క మొత్తాన్ని మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం లేకుండా ఎక్సెల్ లోని ఆటోసమ్ ఆప్షన్ ద్వారా ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేయవచ్చు. అంతేకాకుండా ఇన్కమ్ లేదా ఎక్స్పెండిచర్ ఫీల్డ్స్ లోని ఏదైనా వాల్యూను మార్చినట్లయితే వాటి టోటల్ ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. ముందుగా మనం ఇన్కమ్ మరియు ఎక్స్పెండిచర్ యొక్క టోటల్స్ ను క్యాలిక్యులేట్ చేయడానికి ఆటోసమ్ ఆప్షన్ ను ఏ విధంగా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం. ఇన్కమ్ కు సంబంధించిన అమౌంట్స్ వేయబడిన కాలమ్ లో కింద ఏదైనా ఒక సెల్ ను సెలెక్ట్ చేసి ఆటోసమ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇన్కమ్ యొక్క అమౌంట్ ఫీల్డ్ లోని ఏ అమౌంట్స్ నైతే మనం ఆటోసమ్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్స్ ను సెలెక్ట్ చేయాలి. మనం సెలెక్ట్ చేసిన సెల్స్ యొక్క డీటెయిల్స్ ను ఆటోసమ్ యొక్క ఫార్ములాలో మనం గమనించవచ్చు. ప్రస్తుతానికి మనం C4 మరియు C5 సెల్స్ లో ఉన్న అమౌంట్స్ ను యాడ్ చేయాలనుకుంటున్నాము. కింద ఉన్న సెల్లో సమ్ C4 ప్లస్ C5 ను మనం గమనించవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత కీబోర్డ్ పై ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. అదేవిధంగా కుడివైపు ఉన్న ఎక్స్పెండిచర్ యొక్క టోటల్ ను క్యాలిక్యులేట్ చేయడానికి అమౌంట్స్ ఉన్న కాలంలో కింది భాగంలో ఒక సెల్ ను సెలెక్ట్ చేసి ఆటోసమ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అదేవిధంగా మనం యాడ్ చేయదలుచుకున్న అమౌంట్స్ అన్ని సెలెక్షన్ లో ఉన్న తర్వాత కీబోర్డ్ పై ఎంటర్ ప్రెస్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత టోటల్ ఇన్కమ్ మరియు టోటల్ ఎక్స్పెండిచర్ యొక్క డిఫరెన్స్ వాల్యూను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయవచ్చో చూద్దాం. ఇన్కమ్ మరియు ఎక్స్పెండిచర్ యొక్క డిఫరెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ముందుగా ఏదైనా ఒక సెల్ ను సెలెక్ట్ చేసి ఆటోసమ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఏ సెల్ యొక్క వాల్యూ నుండి ఏ సెల్ యొక్క వాల్యూను మైనస్ చేయాలనుకుంటున్నామో ఆ అడ్రస్ ను ఇందులో టైప్ చేయాలి. ఉదాహరణకి C15 మైనస్ E15 అంటే టోటల్ ఇన్కమ్ వాల్యూ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్. ఈ విధంగా చేసిన తర్వాత కీబోర్డ్ పై ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఈ విధంగా టోటల్ ఇన్కమ్ మరియు టోటల్ ఎక్స్పెండిచర్ యొక్క డిఫరెన్స్ వాల్యూని మనం పొందగలుగుతాము. ఈ విధంగా చేసినప్పుడు ఒకసారి ఎక్కడైనా ఇన్కమ్ లేదా ఎక్స్పెండిచర్ లో ఏవైనా మార్పులు చేసినప్పుడు టోటల్స్ ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతాయి. ఉదాహరణకి వీకెండ్ టూర్స్ అని ఉన్న చోట ఎక్స్పెండిచర్ 2000 నుండి 3000కు పెంచినప్పుడు ఆటోమేటిక్ గా ఎక్స్పెండిచర్ వాల్యూ మరియు బ్యాలెన్స్ వాల్యూలో మార్పును మనం గమనించవచ్చు. అదేవిధంగా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లో కొత్తగా ఏదైనా మనం యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా టోటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవడాన్ని గమనించవచ్చు. ఈ విధంగా ఎక్సెల్ లోని ఆటోసమ్ ఆప్షన్ లో ఫార్ములాస్ టైప్ చేయడం ద్వారా మనకు నచ్చిన క్యాలిక్యులేషన్ ను ఆటోమేటిక్ గా చేసుకోవచ్చు.